హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మీరందరూ కూడా ప్రతిరోజు ఇస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వడానికి దయచేసి అందరూ కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఆ రోజు ఇచ్చినవి కాకుండా ఆ ఏదైనా ఒక స్కీమ్ కానీ ఏదైనా ఒక పథకం కానీ ఉంటే దానికి సంబంధించి బ్యాక్ కూడా నేను బ్యాక్ ఎండ్ కూడా ఇస్తున్నాను. ఎందుకంటే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ప్రతి అంశం కూడా ఏది ప్రతి పేపర్లో వచ్చే ప్రతి అంశానికి కూడా మనకి రిలేటెడ్గా పాలిటీయో ఎకానమీ ఏదో ఒకటి ఉంటుందని చెప్పాను కదా. అలా మీరు దాని వెనక చూసి చదువుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఒక సంఘటన జరిగింది అనుకోండి, ఆ సంఘటన సంబంధించి గతంలో ఏం జరిగింది, ఏ ఒక గవర్నర్ వివాదాస్పదమైనటువంటి గవర్నర్ల వ్యవస్థ మీద పాతవి తీసుకొని చదవడం అలాంటివి చేయాలని చెప్పాను. అందులో భాగంగానే నేను కరెంట్ అఫైర్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నా అంటే దానికి సంబంధించి కూడా బ్యాక్ తీసుకొని ఈరోజు ఇప్పుడున్న కరెంట్ అఫైర్స్ ప్లస్ దానికి సంబంధించిన బ్యాక్ అదంతా కూడా మీకు వివరాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటివరకు కూడా అందరూ దయచేసి తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక్కళ్ళు కాదు, మీ ఫ్రెండ్స్కి కూడా అందరికీ ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్ అనేది గ్రోత్ కావాలి, లక్ష మందిని చేర్చడం అనేది మీ చేతుల్లో ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇది ఈరోజు మనం మన ఊరి మన బడి కార్యక్రమానికి సంబంధించినటువంటి దానికి ఒక వార్త అనేది వచ్చింది. ఆ వార్తకు సంబంధించినటువంటి ఇంకా బ్యాక్ కూడా తీసుకొని బ్యాక్ ఎండ్ కూడా తీసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ మన ఊరు మన బడి పథకానికి రాష్ట్రంలో 1210 మోడల్ స్కూల్స్ని రెడీ చేసేసారు. ఇప్పటి వరకు కూడా 2023 జనవరి 5 కూడా మొదటి విడతగా మండలానికి 2 పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఆ లక్ష్యాన్ని కంప్లీట్ చేశారు. 2023 జనవరి 9 నుంచి కూడా ఈ స్కూల్స్ ప్రారంభోత్సవాలు అనేవి నడుస్తాయి అనమాట. రాష్ట్రంలో మొదటి విడత కింద 9123 చోట్ల 123 స్కూళ్ళని ఎంపిక చేశారు. 9123 స్కూళ్ళని ఎంపిక చేశారు. 7400 ఎంపిక అయితే చేశారు, కానీ 7400 స్కూళ్ళు చోట్ల మాత్రం పనులు అనేవి ప్రారంభమైనాయి. ఇందులో 1210 కంప్లీట్ చేసుకున్నాయి అనమాట. అయితే రాష్ట్రంలో మొత్తం 5000 ప్రైమరీ స్కూళ్ళలో గ్రంథాలయాలు, రీడింగ్ కార్నర్ల పేరుతో పుస్తకాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ చేసింది. మన ఊరు మనబడి పథకం కింద మొత్తం 12 సౌకర్యాలని కల్పిస్తున్నారు. ఆ సౌకర్యాలు ఏంటనేది కూడా నేను వీడియో చివరిలో చెప్తాను, మీరు మొత్తం వీడియో మొత్తం చూడండి. మన ఊరు మనబడి మన బస్తీ మనబడి పథకం అంటే ఇక్కడ ఏంటంటే, ఊర్లోకి వచ్చేసరికినేమో మన ఊరు మనబడి వస్తుంది. ఇక హైదరాబాదు ఇట్లాంటి నగరాలు, కరీంనగర్ ఇట్లాంటి నగరాలకు వచ్చేసరికి ఏమవుతుందంటే మన బస్తీ మనబడి పథకాన్ని అమలు చేసుకుంటూ వచ్చారనమాట. ఈ పథకాన్ని అసలు ఎప్పుడు ప్రారంభమైందంటే 2022 మార్చి 8 వనపర్తి జిల్లాలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, ఈ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ స్టేజ్ అనేది స్టార్ట్ అయింది. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు, ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ 2022 మార్చి 8 వనపర్తి జిల్లాలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో దీన్ని ప్రారంభించారన్నమాట ఈ పథకాన్ని. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు ఎన్ని ఉన్నాయంటే 29952 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయన్నమాట. వీటిల్లో 26065 స్కూళ్ళు ప్రభుత్వ స్థానిక సంస్థల కింద నడుస్తున్నాయన్నమాట. జిల్లా పరిషత్ కింద కానీ మండల పరిషత్ కింద కానీ 26065 స్కూళ్ళు నడుస్తున్నాయి అన్నమాట. ఈ బడుల బాగు కోసము, ఈ బడులని బాగు చేయడం కోసము ప్రజల్ని భాగస్వామ్యం చేయడమే ఈ మన ఊరు మనబడి పథకం యొక్క లక్ష్యం అనమాట. అంటే దీంట్లో ఎన్ఆర్ఐలు కూడా ఫండ్ చేస్తున్నారు, గ్రామస్తులు కూడా ఫండింగ్ ఇస్తున్నారు అనమాట. 2022 బడ్జెట్లో ఈ పథకానికి 7289 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 7289 కోట్ల రూపాయలని కేటాయించింది. ఇది డిఎస్సి వాటికి కూడా చాలా ఉపయోగకరమైనటువంటి సబ్జెక్ట్ అండి. డిఎస్సిలో మస్ట్గా వచ్చే బిట్ ఇది. మీకు టీచర్ల పోస్టులకి, డిఎస్సిలు కానీ లెక్చరర్ల పోస్టులకి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా టీఎస్పిఎస్సి ఒక్కడికే కాదు అందరికీ ఉపయోగకరమైనటువంటి అంశం ఇది. మొదటి విడతలో 3497 కోట్ల రూపాయలని ఈ బడ్జెట్లో కేటాయించారు. ప్రారంభానికి సిద్ధమైన స్కూళ్ళు ఎన్ని అనుకుంటే 1210. ఇంతకుముందే చెప్పా కదా, 1210 స్కూళ్ళు ఈ ప్రారంభానికి సిద్ధమైనవి అనమాట. ఇందులో ప్రాథమిక స్కూళ్ళేను 991 ప్రాథమిక స్కూళ్ళు ఉన్నాయి. 146 ఏమో ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఉన్నత పాఠశాలలో వచ్చేసరికి 73 ఉన్నాయన్నమాట. మన ఊరు మనబడి కింద నేను చెప్పా కదా 12 కల్పిస్తామని చెప్పేసి, ఆ 12 ఏంటనేది ఒకసారి చూద్దాము. నిరంతర నీటి సరఫరాతో మరుగుదొడ్లకు, టాయిలెట్స్కి, టాయిలెట్లు అనేవి విద్యుత్తు ఫుల్ వాటర్ ఫెసిలిటీస్తో టాయిలెట్ల ఏర్పాటు ఫస్ట్. 2 విద్యుదీకరణ అంటే మొత్తం ఎలక్ట్రిఫికేషన్ చేయడము, తర్వాత తాగునీరు అందించడం పిల్లలకి, తర్వాత పిల్లలు టీచర్లకు ఫర్నిచర్ ఏర్పాటు అంటే బల్లలు కానీ లేకపోతే చైర్స్ కానీ అట్లాంటివన్నీ కూడా
ఏర్పాటు చేయటము. తర్వాత బడి, ఐదు బడి మొత్తానికి కూడా రంగులు అద్దేసి అందంగా అలంకరించడము. తర్వాత ఆ రోజు పెద్ద చిన్న తరహా రిపేర్లు, ఏమైనా చిన్న చిన్న రిపేర్లు కానీ పెద్ద రిపేర్లు కానీ ఉంటే స్కూల్ భవనాలకి అవి రిపేర్ చేయించడము. ఏడు గ్రీన్ చాక్ బోర్డులు, చాక్ పీస్ లేకుండా గ్రీన్ చాక్ బోర్డులను ఏర్పాటు చేయడము. తర్వాత ప్రహరీ గోడలు, ప్రహరీ గోడ చుట్టూ, ప్రహరీ గోడ లేకపోతే కంపౌండ్ వల్ల లేకపోతే ఆక్రమణకు గురవుతాయి కాబట్టి స్కూల్కు చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణము. తర్వాత వంటగది నిర్మాణము, ఇది మధ్యాహ్నం స్కూల్ మిడ్ డే మీల్స్ పెట్టడానికి వంటగది కావాలి కాబట్టి వంటగది నిర్మాణము. తర్వాత శిథిలమైనటువంటి భవనాలు ఉంటే వాటిని తీసేసి కొత్త బిల్డింగ్స్ కట్టడము, ఈ 11వది. 12వది వచ్చేసరికి, 11వది వచ్చేసరికి ఉన్నత పాఠశాలలో భోజనశాలలు ఏర్పాటు చేయడం. ఈ హై స్కూల్స్ లెవెల్లో పిల్లలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అక్కడ ఈ భోజనశాలలు అంటే వంటగదితో పాటుగా డైనింగ్ హాల్ కూడా ఏర్పాటు చేయడం అనమాట మధ్యాహ్నం భోజనం పిల్లలకి. తర్వాత 12 డిజిటల్ బోధన సౌకర్యాలు, ఇప్పుడు డిజిటల్ బోర్డులో వచ్చినాయి కదా అన్ని చోట్ల కూడా, అలాంటి డిజిటల్ సౌకర్యం కూడా మన ఊరు మనబడి స్కూళ్ళ ద్వారా స్కూళ్ళకి కల్పించాలని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ చేసింది అనమాట. ఇది మన ఊరు మనబడి పథకం. ఈ పథకం యొక్క స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పా, 1210 మోడల్ స్కూళ్ళు రెడీ అయ్యి 2023 జనవరి 5 లోపు వీటిని స్టార్ట్ చేసిన, 2023 అంటే ఈ జనవరి 9 నుంచి స్కూల్స్ ప్రారంభోత్సవాలు అనేవి జరుగుతున్నమాట. ఇది ఈ స్కీమ్కి సంబంధించినటువంటి, ఇది బ్యాక్ ఎండ్ కూడా ఇచ్చాను, మీరందరూ కూడా దీంట్లో ఏది మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూసినందుకు కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.